ఎవడరా మొన్న బట్టన్ నొక్కడానికి వచ్చి నొక్కిపోకుండా కాపులకు న్యాయం చేస్తామని చెప్పింది. కాపు కులస్తుడైనటువంటి వారు రంగగారి పేరు ఆయన పుట్టిన సొంత జిల్లాకు పెట్టడం ఇష్టం లేనుడు, కాపులకు న్యాయం చేస్తారా? ఎన్నికలకు ముందు 5% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు రిజర్వేషన్లు లేవంటూ చేతులెత్తేసేటోడు కాపులకు పెద్దపీట వేస్తాడా? కాపు కార్పొరేషన్ నిధులు అందిస్తామని చెప్పి ఇప్పుడు వరకు అందించారా? లేదు. ఎవరండి నమ్మేది మీ మాటని? అయినా ఎవరి సొంత డబ్బు మీరు దాన ధర్మం చేస్తున్నారని చెప్పి మీరు పెట్టే పథకాలకు మీ సొంత పేర్లు పెట్టేసుకుంటున్నారు? వైఎస్ఆర్ కాపునేస్తామా? ప్రజాధనాన్ని అక్రమంగా దోచేసి తిరిగి ప్రజలకు పంచడంలో, ప్రజలకు అందించడంలో మీ సొంత పేర్లు, సొంత పథకాలు సిద్ధం. రాష్ట్ర ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు బట్టనొక్కి మిమ్మల్ని ఇంటికి పంపిద్దామా అని. ముఖ్యమంత్రి గారు, మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు సిగ్గు, శరం, మానం, అభిమానం ఈ వీటిని మీరు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు పదే పదే మోసం వెన్నుపోటు అని మాట్లాడుతుంటే మాకు గుర్తొచ్చేదల్లా మీ తల్లి చెల్లి చిన్నానలే, మీరు వారికి చేసిన ద్రోహమే గుర్తొస్తూ ఉంటుంది. మీరు పెట్టే మీ ప్రతి మీటింగ్లలో పవన్ కళ్యాణ్ గారిని తీస్తూ, మమ్మల్ని తీస్తూ, మీ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారాలు చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదో సాధించాలనుకుంటాం మాత్రం తప్పు. ఎందుకంటే మీరు ఎవరినైతే ఏ పార్టీకైతే మమ్మల్ని దత్తపుత్రులు అంటున్నారో, ఓకే అనుకుందాం, మేము పెట్టే ప్రతి మీటింగులలో వారు గత హయాంలో, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను మేము ఎండగడుతుంటే మమ్మల్ని దత్త తీసుకునే ఓడి ఏ రకంగా ఊరుకుంటాడు అనుకుంటున్నారు? ఎంత చిన్న లాజిక్ మీరు ఎందుకు మిస్ అయ్యారో అంత పెద్ద సీఎం అని నాకు ఇప్పటికే అర్థం కాని విషయమే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు మీకు సిబిఐకు ఉన్న సంబంధం ఎక్కడ బయటపడిపోతుందని. ప్రజల్ని ఏమార్చడం కోసం మీరు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడతారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొంతమంది ఈ వైసీపీ ప్రతినిధులుగా ఉన్నవారు రెడ్డికి, అంటే మీకు జేజేలు కొట్టి 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 అడు కాపోడు అనే విషయాన్ని. మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు బాబు.